సీడెడ్లో బాలయ్య బాబు యొక్క స్టామినా ఏంటో మరోసారి నిరూపించడం చెప్పాలి. తన పవర్ఫుల్ డైలాగులతో, పవర్ఫుల్ ఫైట్స్ తోటి దుమ్ము దులిపే వసూళ్ళని అదిరిపోయే రేంజ్లో రాబట్టే బాలయ్య బాబు ఈసారి కూడా దుమ్ము దులిపేశాడు. సింహ లెజెండ్ అఖండతో పంజా విసిరినటువంటి బాలయ్య బాబు ఈసారి ఎన్బికే 107 తోటి పంప రేపాడని చెప్పాలి. 24 కోట్ల రూపాయలకి వాల్తేరు వీరయ్య మరియు వీరసింహారెడ్డి యొక్క హక్కుల్ని మైత్రి మూవీ మేకర్స్ వారు సీడెడ్ డిస్ట్రిబ్యూటర్లకి ఇస్తామని ప్రామిస్ చేశారు. కానీ అక్కడ డిస్ట్రిబ్యూటర్ల నుంచి ప్రతిఘటన ఎదురైంది. అదేంటంటే, మాకు బాలయ్య బాబు సినిమా మాత్రమే కావాలి, అంతేగాని వాల్తేరు వీరయ్య సినిమా కొనడానికి మేము సిద్ధంగా లేము, ఎందుకంటే ఆ మూవీ గాడ్ ఫాదర్ మూవీ మమ్మల్ని నష్టాల పాలు చేసింది కాబట్టి ఇప్పుడు రెండు సినిమాలు కలిపిస్తామంటే మాకు అవసరం లేదు, బాలయ్య బాబు సినిమా ఒక్కటిస్తే చాలు, అది 12 కోట్లకి ఇచ్చినా పర్వాలేదు, 20 కోట్లకి ఇచ్చినా పర్వాలేదు, కానీ ఎక్స్ట్రాగా మాత్రం వాల్తేరు వీరయ్యను మాత్రం కలపొద్దు దయచేసి అని అక్కడ డిస్ట్రిబ్యూటర్లు చెప్పుకొచ్చారు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, బాలయ్య బాబుకి సీడెడ్లో ఉన్నటువంటి మాస్ మానియా మామూలుది కాదు, అదిరిపోయే రేంజ్లో అక్కడ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని చెప్పాలి. ఇది మాత్రం ఒక గట్టి దెబ్బే అని చెప్పాలి.